కత్తి ముసుగులో విద్యార్థినులపై అకృత్యాలు. బయటపడ్డ మరో స్వామీజీ బండారం. లైంగిక వేధింపుల కేసులో మరో స్వామీజీ చిక్కుకున్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన శివశంకర్ బాబా గత కొద్ది రోజులుగా పారేరీలో ఉన్నారు. పోలీస్ కేసులకు భయపడి తప్పించుకు తిరుగుతున్న బాబాను ఢిల్లీ సమీపంలో సిబిసిఐడి అరెస్ట్ చేసింది. చెన్నైలోని కేలంబాక్కంలో సుశీలహరి ఇంటర్నేషనల్ స్కూల్ను శివశంకర్ బాబా నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల కిందట శివశంకర్ బాబా తనకు తాను వెంకటేశ్వర స్వామిగా ప్రకటించుకున్నారు. స్వామివారి ఆ వేషధారణతో వంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి భక్తులకు దర్శనమిచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. సుశీలహరి ఇంటర్నేషనల్ స్కూల్ను బాబా నడుపుతున్నారు. గత కొన్నేళ్లుగా అక్కడ చదువుతున్న విద్యార్థినులపై శివశంకర్ బాబా ఆయన శిష్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థినుల సోషల్ మీడియా ద్వారా వారి దురాఘాతాలను బయటపెట్టారు. దీంతో మహాబలిపురం పోలీసులు శివశంకర్ బాబా సహా 6గురిపై ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణను సిబిసిఐడికి బదిలీ చేయడంతో పరారీలో ఉన్న ఆయన కోసం తీవ్రంగా గాలించారు. అనారోగ్యంతో డెహ్రాడూన్లోని ఓ ఆసుపత్రిలో శివశంకర్ బాబా చికిత్స పొందుతున్నారని మంగళవారం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు ఉటావుట్న విమానంలో బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. అయితే తమిళనాడు పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న శివశంకర్ బాబా ఆసుపత్రి నుంచి జారుకున్నాడు. ప్రత్యేక బృందం ఆయన ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టడంతో చివరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ సమీపంలో శివశంకర్ బాబాకు దాగి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. శివశంకర్ బాబా నదుపులోకి తీసుకుని సిబిసిఐడి పోలీసులకు అప్పగించారు. మతపరమైన కార్యక్రమం కోసం డెహ్రాడూన్ వెళ్లిన బాబా జూన్8న అక్కడ గుండెపోటుకు గురైనట్టు సుశీలహరి స్కూల్ యంత్రాంగం వెల్లడించింది. వారం రోజులు అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.